வெல்கம் டு ஸ்பெஷல் டைம். దోమలు. ఈ పేరు వింటే చాలు ప్రజలు ప్రభుత్వాలే భయపడే పరిస్థితి. డెంగీ దోమ, మలేరియా దోమ, ఇలా ఏ రూపంలోనైనా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే మొన్న మధ్య డెంగీ ధాటికి హాస్పిటల్స్లో పేషెంట్లంతా దోమల కంటే ఎక్కువ సంఖ్యలో క్యూ కట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వీటిని అరికట్టేందుకు ఎన్ని ప్రత్యామ్నాయ మార్గాలు వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు విషయానికి వస్తే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే విధంగా దోమలను, అవి వ్యాప్తి చేసే వైరస్లను దోమలతోనే నివారించేందుకు అన్వేషణ కొనసాగుతోంది. ఇక ఆ విషయాలేంటో కనుక్కొని సంతోషించండి. ఈ కారక వైరస్ సోకిన వ్యక్తిని దోమ కుట్టినప్పుడు ఆ వైరస్ దోమలోకి ప్రవేశించి మరో వ్యక్తిని కుట్టడం ద్వారా వారిలోనూ దాన్ని వ్యాప్తింపజేస్తుంది. ఇక డెంగీ వ్యాప్తిలో ఇదే ప్రధానం. దోమల్లో వైరస్ను నిర్మూలించడం ద్వారా డెంగీని అడ్డుకోవచ్చనే దానిపై తాజాగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో పురోగతి సాధించినట్లు భారతీయ వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ వెల్లడించారు. ఇక రాజ్భవన్లో శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమక్షంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సమావేశంలో గవర్నర్ కార్యదర్శి కె సురేంద్ర మోహన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంచాలకులు డాక్టర్ శంకర్, మలేరియా అదనపు సంచాలకులు డాక్టర్ అమర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇక తెలంగాణలో డెంగీ జ్వరాల బారిన పడి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రిలో పాలయ్యారని, ఈ విషయంలో ICMR సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. ఈ సందర్భంగా బలరాం భార్గవ తమ పరిశోధనలోకి ముఖ్యాంశాలను వెల్లడించారు. ఒబాచియా అనే బ్యాక్టీరియాతో కూడిన దోమలను అధునాతన బయోటెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఇక దోమలోకి చోరిన ఒబాచియా బ్యాక్టీరియా డెంగీ కారక వైరస్ నిర్మూలిస్తుంది. తద్వారా ఆ దోమ పుట్టిన వైరస్ ఇతరులకు వ్యాప్తించదు. ఈ బ్యాక్టీరియా ఉన్న దోమలు ఇతర దోమలతో కలవడం ద్వారా వాటిలోనూ ఇదే బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. ఫలితంగా డెంగీ వైరస్ వ్యాప్తిని అడ్డుకున్నట్లవుతుంది. శ్రీలంకలో ఇదే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడం ద్వారా డెంగీ వ్యాప్తిని అడ్డుకోవడంలో పురోగతి సాధించాం. తెలంగాణలోని విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి అవసరమైన సహకారాన్ని అందించాలని బలరాం భార్గవ కోరారు. ఇక ఎంత దోమల్ని తిట్టుకున్నా వాటిని పెంచి పోషిస్తున్నది మాత్రం మనమే అని గుర్తుపెట్టుకోండి. నీటిని నిల్వ చేసి దోమలకు ఆతిథ్యం ఇవ్వకండి. రోగాల బారిన పడకండి. బి అలర్ట్. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.